ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరు కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బుందలో పెట్టిండ్రు. ఇయాల శ్రీహరి మీ ఎమ్మెల్యేగా మా మిత్రుడుగా ముదిరాజు బిడ్డగా ఇయాల శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరఫున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి, మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీ చంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు, నేను ఒక మాట ఇవ్వదలుచుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంట్ మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో, కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.